దౌల్తాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్షం వల్ల చెత్తంతా రోడ్లపైకి వచ్చి ప్రజలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు శ్రద్ధ తీసుకున్నారు? మా ఇంటి ముందు మోరి లేదు, రోడ్డు లేదు. వర్షం పడితే నీళ్ళు ఇంతకే వస్తున్నాయి. మేకం నడవబోతే కూడా ఇష్టలేదు. రోమల వల్ల పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. కూరగాయల అంగడి జరుగుతుండడం వల్ల కూరగాయల చెత్త మొత్తం రోడ్ల పక్కన కుప్పలు కుప్పలుగా వేయడం వల్ల ఈగలు దోమలు వాలి ఇళ్లలోకి వచ్చి రోగాలను వ్యాపింపజేస్తున్నాయి. దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, పందులతో విషయం అయితే లేదు. నాకు ఈ విజయవాడకి రోగాలు వస్తున్నాయి. దోమలు కలుసుడు, ఈగలు కలుసుడు, ఇట్లా గీకితే ఇంత దద్దులు వస్తున్నాయి ఈ పిల్లలకు. అవిట్ల మీద మేము గెలిచేదాక కట్టిస్తాం అన్నారు. గెలిచినాక ఇప్పుడు వెళ్ళిపోయే టైం వచ్చింది. అందరు సాధిస్తున్నారు. సఫాయిలు మోరీలలోని చెత్తను తీసి మోరీల ప్రక్కన వేస్తున్నారు. అందుచేత పందులు అక్కడ బొర్రి ఇంటి ముందుకు వచ్చి వాకిళ్లను పాడు చేస్తున్నాయి. చెత్త కుండీలు కట్టించుకున్నాక మేము చెత్త తీయించేసి దాని ద్వారా ట్రాక్టర్ పెట్టి ఆ చెత్త ఊరి బయట పడేయించడం జరుగుతుంది. చెత్త కుండీ లేకుండా కానీ ప్రజలకు ఏ ఇబ్బంది పెట్టలేము మేము. చెత్త కుండీ లేకుండా కానీ ట్రాక్టర్ పెట్టించేసి ఆ చెత్త మొత్తం ఊరి బయట దూరం ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసేపిచ్చేస్తున్నాం అన్నమాట. ఇలాంటి సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమస్యలను గ్రామాధికారులు గుర్తించి తీరిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇంతవరకు ఎలాంటి నిధులు పంపడం జరగలేదు. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు నిధులు అందిస్తే మాత్రం మేము ఊరిని ఎంతో డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఆ నిధులు ఇంతవరకు మాకు సక్రమంగా అందడం లేదు. అందుకనే ఈ ఊరు ఏంటంటే మేము వచ్చిన దాంతో కొంతైనా కొంచెము పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మాకు మా ప్రశ్నకు స్పందించి మాకు నిధులు పంపిస్తే మేము ఎంతో డెవలప్ చేయగలుగుతాం మా ఊరిని.